చైర్మన్ బివి రావు, కరెస్పాండెంట్ అనురాధ గార్ల ఆధ్వర్యంలో డైరెక్టర్ గంటా వసంత్ కుమార్, ప్రిన్సిపల్ లలిత గారి పర్యవేక్షణలో విద్యా వ్యవస్థలో అనేక సంవత్సరాల నుండి అనుభవం ఉన్న ఉపాధ్యాయుల సంరక్షణలో విశాఖపట్నం మన మధురవాడ అయోధ్య నగర్లో శ్రీ విజయ దుర్గా మల్లికార్జున స్వామి దేవాలయం ఎదురుగా పిల్లలు చదువుకోవటానికి అన్ని వసతులు కలిగిన ఏకైక స్కూల్ ది గ్లోబ్ స్కూల్. సెక్షన్ కు 30 మంది విద్యార్థులతో ప్రతి క్లాస్ 2 సెక్షన్లు మాత్రమే ఉండే విధంగా తమ సొంత భవనంతో పాటు ఒక ఎకరా ఆట స్థలం కలిగి ఉన్న ది గ్లోబ్ స్కూల్లో అడ్మిషన్స్ కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9154131012 మరియు 9063891012. దూర ప్రాంత విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కూడా కలదు. అల్లూరు సీతారామరాజు జిల్లా అరకు ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికుల చేత వెట్టి చాకరీ చేస్తున్నారని ఆరోపించిన హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అల్లూరు జిల్లా జాయింట్ సెక్రటరీ మోర్దోన్ రమేష్ కుమార్, చుట్టూ మోహన్, ఆదివాసీ పరిరక్షణ సమితి చైర్మన్ రమేష్ తమ్ముడుకు పరామర్శించడానికి వెళ్లగా ఆసుపత్రి సిబ్బంది శానిటేషన్ కార్మికుల చేత కార్లు కడిగించడం గమనించిన చట్టు మోహన్ మోర్దోన్ రమేష్ డాక్టర్ సాంబను ప్రశ్నించడం జరిగిందన్నారు. రమేష్ మాట్లాడుతూ అరకులోయ ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న గిరిజన కార్మికులు అంత చులకన భావంతో చూస్తున్నారా అని ప్రశ్నించడం జరిగిందన్నారు. ఆసుపత్రిలో పనిచేయవలసిన వారు వ్యక్తిగత పనులు చేయించడం సరికాదని అన్నారు. ఆదివాసీ కార్మికులు ఇప్పుడైనా మేల్కోవాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులు కార్లు కలిగి ఉన్న వారిపై అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. మీరు కూడా శానిటేషనేనా? బాగుంది. అయితే ఇది స్ప్రెడ్ అయిపోతుంది, ఇంకెప్పుడు జరగకుండా చూస్తాం. అది జరగకుండా చూస్తాను కాదు, అంటే ఇప్పుడు వరకు జరిగిందా? అది అలా జరగలేదు, ఎప్పుడు జరగలేదు, ఎప్పుడు జయించుకోలేదు. అసలు అర్థం కనపడకపోతే మీకు అర్థం కనపడలేదు, మీరు అర్థం కలిగి వాటర్ కొట్టించారు. మళ్ళీ రెండో కార్ మీ వెనకాల ఉంది కదా, అది ఇంకొక కార్ ఉంది కదా వెనకాల, అది పైన కడుగుతున్నట్టు వీడియో ఉంది కదా, ఫోటో. అది చెప్పారు కదా, వీళ్ళు చూసారు కదా సార్ వీడియో? వీడియో చెప్పండి. చూసారు కదా అమ్మా, అక్కడ మొక్కల అక్కడ వెళ్ళండి, అలా మెయిన్ వాటిలోకి వెళ్ళాను. తప్పదు సార్, అది తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు అది ఒక డ్యూటీలో అంటే వాళ్ళకి ఏం తెలియదా ఎంత అని మీరు ఒకలా అనుకుంటున్నారా, లేకపోతే వాళ్ళు భయపడి ఇంకా ఇది చేస్తాం చెయ్యకపోతే మళ్ళీ ఏమంటారని ఒక ఇదిలో చెప్తున్నారా? వాళ్ళు కూడా క్లారిటీ లేదు. ఇప్పుడు వాళ్ళకి అడుగుదాం, దాంట్లో వాళ్ళతోనే డైరెక్ట్ అడుగుదామన్నా వాళ్ళు ఇప్పుడు లేరు. దాన్ని వాళ్ళు లేరు కూడా మీ దగ్గరికి వచ్చింది, లేకపోతే వాళ్ళ ద్వారా మీ అప్రోచ్ అవ్వాల్సింది. లేదా అంటే అనేది గ్రూప్ స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు నాయకులుగా మేము ఒక ఇది ఉండి మేము స్పందించకపోతే ఇప్పుడు సమాజం మాకే ఇంకా లేదు. ఇది అంటారు మొదటి పొరపాటు కింద వదిలేయండి, ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూస్తాం ప్లీజ్. చిన్నవాడు చిన్నవాడిని సార్, అందుకనే చెప్తున్నాను. ఇంకెప్పుడు ఎప్పుడు ఇంకా అలా. నమస్తే, నా పేరు మొద్దన్ రమేష్ కుమార్, హ్యూమన్ రైట్స్ జిల్లా జాయింట్ సెక్రటరీ అల్లూరు సీతారామరాజు జిల్లా. నేను ఈరోజు మా తమ్ముడు హాస్పిటల్లో ఉన్నాడని తెలిసి పరామర్శించడానికి వచ్చినప్పుడు ఇక్కడ హాస్పిటల్లో ఉన్నటువంటి సాంబా తర్వాత ఒక గైనకాలజిస్ట్ కార్ని ఇక్కడ పనిచేస్తున్నటువంటి శానిటైజర్ వర్కర్ల చేత కడిగించడం నేను చూసి ఆ వర్కర్లతో ఎందుకు అడుగుతున్నారు, మీకు ఎవరు కడగమన్నారని అడిగితే మాకు డాక్టర్ గారే కడగమన్నారు. మేము మరి అంటే వాళ్ళు వెళ్ళిపోయినప్పుడల్లా మాకు ఇలా కార్లు కడిగిస్తుంటారని చెప్పి చెప్పడం జరిగింది. ఈ విషయమై మేము సాంబగారి దగ్గరికి వెళ్తే మొదటగా నేను కడిగించలేదు, పూల మొక్కలకి నీళ్ళు కొడుతుంటే కొద్దిగా గ్లాస్లో వాటర్ కొట్టిందని చెప్పడం జరిగింది అని అన్నారు. తర్వాత మేము తీసిన వీడియోలు చూపిస్తే అప్పుడే తప్పు అయిపోయింది, మమ్మల్ని క్షమించండి, ఇకపై ఇలాంటివి జరగవు అని చెప్పి క్షమాపణ కోరడం అయితే జరిగింది. మరి ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసులు అంటే అంత చులకనాన్ని మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు అధికారులకు. మరి ఇలాంటి కార్యక్రమాలు మరి ఇంకా జరగకుండా ఉండాలంటే ఇప్పటికైనా మన ఆదివాసీ బిడ్డలు నేర్చుకుంటే బాగుంటుందని మా యొక్క ఆలోచన. అలాగే నమస్తే, నా పేరు చట్టు మోహన్, ఏపీఎస్ చైర్మన్ ఏసర్ డిస్టిక్. ఈరోజు సోదరుడు రమేష్ ఆ వీడియో గ్రూపులు పెట్టిన తర్వాత నేను చూసుకుని రమేష్కి ఏమైంది బ్రదర్ అని నేను అడిగి తెలుసుకున్నాం జరిగింది. సో మా నేను హాస్పిటల్లో ఉన్నాను, సో ఒకసారి వస్తే మనం ఒకసారి వెళ్ళి కలుద్దాం, ఏం జరిగిందో వాస్తవం తెలుసుకుందామని వచ్చి ఈరోజు అక్కడ హాస్పిటల్కి వెళ్ళి
లోపల మన సాంబగారి డాక్టర్ గారికి అలాగే సూపరింటెండెంట్ గారితో కొన్ని ఈ జరిగిన సంఘటనల గురించి మేము తెలుసుకోవడం జరిగింది. సో ఆయన ఇప్పుడైతే నేను తప్పు చేశాను క్షమించండి అని అడుగుతున్నారు. అయినప్పటికీ ఇంతటితో వదిలేస్తే మళ్ళీ రాను రాను అదే జరుగుతున్నాడు కాబట్టి వీళ్ళ మీద మేము ఆదివాసీ ఉన్న అందరు నాయకులు కూడా యాక్షన్ తీసుకొని కఠినమైన చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సో ఇక మీదట ఏ ఒక్క అధికారి కూడా ఇలాంటి పని చేయించినప్పటికీ వాళ్ళు గుర్తు రావాలా. సో మేము ఈ యాక్షన్ తీసుకుంటున్నాము. సో అన్ని ప్రాంతాల్లో గ్రూపులు అన్నిటిని ఫార్వర్డ్ చేస్తున్నాము. సో వీడియో కూడా తీసుకున్నాం, అది త్వరలో ఇప్పుడు మేము గ్రూప్లో కూడా ఫార్వర్డ్ చేస్తాం. సో ఇక్కడ నుంచి ఇది మన ఆదివాసీలు మిత్రుల ద్వారా ఇలాంటి చాకరి పని చేయించడం అనేది అది చాలా తప్పు. సో వాళ్ళు డ్యూటీలో ఉన్నప్పుడు ఆ డ్యూటీ వరకు చేయాలి తప్ప వాళ్ళు వ్యక్తిగతంగా కాళ్ళు కడగడం, ఇల్లు కడగడం అలాంటి పని చేయిస్తే మేము అసలు సహించేది లేదు. అలాంటి మేము ఉన్నాము, ఏ సమస్య వచ్చినా మేము ఉన్నామని నేను ఈ ఒక మాట మేము తెలియజేస్తున్నాం. కస్టమర్ దేవుళ్లకు, సేవలాశులకు, అభిమానులకు ఎస్ఎన్ కన్స్ట్రక్షన్ చైర్మన్ తమలపూడి శ్రీనివాసరెడ్డి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని సాయి కాలనీలో ఎస్ఎన్ కన్స్ట్రక్షన్ చైర్మన్ తమలపూడి శ్రీనివాసరెడ్డి గారి సారథ్యంలో ఎస్ఎన్ టవర్స్ కూడా పర్మిషన్లతో నూతనముగా నిర్మితమవుతున్న ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లతో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో సరసమైన ధరలకు నాణ్యతా ప్రమాణాలతో మెయిన్ రోడ్డుకు అతి సమీపంలో అన్ని ప్రత్యేక వసతులతో అధునాతనమైన టెక్నాలజీతో నిర్మితమవుతున్న ఎస్ఎన్ టవర్స్. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9963411399 లేదా 9640109070.